ఎస్ కేశవ్ గారు అయితే వీరి రాజీనామాపై ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎట్లా అంటే విరుచుకుపడుతున్నారు అద్దంకి దయాంకర్ లాంటి నేతలు కూడా వీరిపై దుర్భాషలు ఆడుతున్నారు దీన్ని మనం ఎలా చూడాలి అంటే ఇప్పుడు రెండు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది దీని గురించి మనం పెద్దగా చర్చించడానికి కూడా ఏమీ లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి వర్గం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించేటువంటి వర్గం ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న మొన్నటి వరకు ఎలా ఉందంటే పార్టీలోనే ఉంటూ కొట్లాటలు చేసేటువంటి పరిస్థితి ఉండేది ఉదాహరణకి జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కానీ విహెచ్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళకి నచ్చిన విషయాలు నిర్మోహమాటంగా పార్టీ నాయకుడికి సంబంధించినవైనా కానీ పిసిసి చీఫ్కి సంబంధించిన అయినా కానీ నేరుగా ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందరే మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు బాహాటంగా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో మరింత దూకుడుగా అవతల వర్గం వ్యవహరిస్తుంది కాబట్టి రేవంత్కి అనుకూలంగా ఉన్నటువంటి వర్గం కూడా అదే ధోరణి ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది అయితే ఒకటి కొంతమంది విధేయులైనటువంటి నాయకులు అధిష్టానానికి ఇస్తున్నటువంటి సూచనలు ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాకూర్ కూడా పూర్తిగా రేవంత్ చెప్పిన మాటే వినేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా రేవంత్ ఏది చెప్తే అదే ఫాలో అయ్యేటువంటి పరిస్థితి వలన పార్టీ ప్రతిష్ట దిగజారిపోతుంది అలానే సిన్సియర్గా పనిచేసినటువంటి కార్యకర్తలు ముఖ్యంగా ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పార్టీకి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది అని ఆ సంకేతాలు ఇస్తారు అయితే పార్టీలో రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వర్గం కూడా ఉంది ఆ వర్గానికి సంబంధించి ఒక క్లారిటీ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కానీ ఒక ఈ ఇష్యూని ఓవరాల్గా చూస్తే కోమటిరెడ్డి కుటుంబం వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వ్యవహారాన్ని అందరూ చాలా కష్టపడి ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తిరుగుబాటు అనేటువంటి వ్యవహారంగా మలిచే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి నగరేకల్కి సంబంధించినటువంటి చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అని పెట్టి తెలంగాణ ఉద్యమకారుడు అలానే తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశలో కేసీఆర్తో కూడా కలిసి పనిచేసినటువంటి నాయకుడు ఆయన తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేర్చడం అనేదాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాహాటంగానే తప్పుపట్టారు ఎవరిని అడిగి అతన్ని చేర్చుకున్నారని అంటే ఒకవైపు పార్టీని బలోపేతం చేయడం కోసం ఇటువంటి నాయకులను తీసుకొస్తున్నారనేటువంటి సంకేతాలు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు కానీ ఓవరాల్గా ఈ సంకేతాలన్నీ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి అంతర్గత రాజకీయాలు కావచ్చు లేదా వాళ్ళు నిరుపుతున్నటువంటి అంతర్గత రాజకీయాలు ముఖ్యంగా ఇతర పార్టీలతో మెయింటైన్ చేస్తున్నటువంటి రిలేషన్స్ కావచ్చు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళని బయటికి పంపించేటువంటి వ్యూహంతోనే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అందుకే ఇంత దుడుకు భాష ఇంత దూకుడు భాష ఉపయోగించారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ దాన్ని చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీలో అణిచివేయబడుతున్నటువంటి సీనియర్ నాయకుల సమస్యగా ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉపయోగిస్తున్నటువంటి భాష వలన రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానం కొంత అభ్యంతరకరంగా ఉంది అనేటువంటి సంకేతాలు వస్తున్నప్పటికీ కూడా ఇది కేవలం కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ అనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది.